సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం వనరుల కేంద్రంలో ఎంఈఓ ప్రభుదాస్ మాట్లాడుతూ పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు మంచి మెరుగైన ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కృషితో విద్యార్థులు మంచి మార్కులు సాధించారని అన్నారు. దుబ్బాక మండలంలో 21 ఉన్నత పాఠశాలలో 895 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. 892 మంది ఉత్తీర్ణత సాధించారు. 3 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అని తెలిపారు. 18 పాఠశాలలు 100% ఫలితాలు సాధించారు అని తెలిపారు. 3 విద్యార్థులు 10 GPA సాధించారు అని తెలిపారు. ఇందులో లచ్చపేట మోడల్ స్కూల్లో అనుష్ కుమార్, పవన్ కుమార్, ZPHS ఎనకుర్తి స్కూల్లో రేవతి, మిర్దుడి మండలంలో 16 ఉన్నత పాఠశాలలో గాను 15 ఉన్నత పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారని, 529 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 528 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఒక విద్యార్థి మాత్రమే ఫెయిల్ అయ్యారని అన్నారు. 2 విద్యార్థులకు 10 GPA సాధించారు అని తెలిపారు. 24 ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్కు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు 10వ తరగతి ఫలితాలు రావడం జరిగింది. దుబ్బాక, మిడిదొడ్డి మండలాల ఫలితాలను చూసినట్లయితే కనీ విని ఎరిగినటువంటి రీతిలో అత్యుత్తమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. దుబ్బాక మండలంలో 21 ఉన్నత పాఠశాలకు గాను 18 ఉన్నత పాఠశాలలో కూడా 100% ఫలితాలను సాధించాము. 895 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 892 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. అంతేకాకుండా 1 విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలు చదివేటువంటి పేద విద్యార్థులకు మరి నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందిస్తే మరి అత్యుత్తమైనటువంటి ప్రతిభను వాళ్ళు ప్రదర్శించారు. వారు భవిష్యత్తులో పట ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి నా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి TSMS లచ్చపేట ఆదర్శ పాఠశాల లచ్చపేట నందు 2 విద్యార్థులు అనీష్ కుమారు, పవన్ కుమారు, అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెలగుర్తి లోపల రేవతి, ఈ 3 కూడా 10/10 GPA పాయింట్లు సాధించి మండలంలో ఉండేటువంటి అందరు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందనడం లోపల సందేహం లేదు. అదేవిధంగా మిడిదొడ్డి మండలం లోపల 16 ఉన్నత పాఠశాలలు ఉంటే 15 ఉన్నత పాఠశాలలు కూడా 100% ఫలితాలను సాధించి మరి చాలా ఉత్సాహ సంభ్రమాల లోపల మేము ఉన్నాం. అక్కడ 2 విద్యార్థులకు 10/10 GPA పాయింట్లు రావడం జరిగింది. ఒకరు రజిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిడిదొడ్డి, ఇంకొకరు ఆదర్శ పాఠశాల మిడిదొడ్డి నందిని. ఈ 2 విద్యార్థులు కూడా అందరు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. మరి విద్యార్థుల యొక్క అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడానికి అహర్నిశలు శ్రమించినటువంటి ఉపాధ్యాయులకు, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తల్లిదండ్రుల యొక్క కళ్ళను పండించడానికి ముందు ముందు కూడా వాళ్ళు భవిష్యత్తులో కూడా ఉన్నత విద్యావంతులయ్యి మంచి జీవితంలో స్థిరపడాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.